తన పిల్లలు కాబట్టి వాళ్ళది ఒకటే రక్తం కాబట్టి ఆమె కాలే సంతానం ఈమె కాలే నేను మనిషివేనా ఆయన రాజు కొట్టోడు కాదు ఒక్కవేళ చూసినవా రాజుకు నాకు వీడు కలిసేది ఉంటే రాజు నాకు భర్త అయ్యేది ఉంటే రాజు నన్ను పెళ్లి చేసుకోవాలి అక్కల ముక్కలు ఎత్త తలకే కిందికేసుకుని అట్లే కూర్చున్నాడు పిల్ల అసలు నువ్వెవ్వలు ఇంతవరకు వీళ్ళకి అనిపించలేదు నీ సంగతి ఏందో ఇక్కడికి వచ్చి నేను అడుగుదా నీ దగ్గరికి వచ్చి నీకు అవసరమా నేను అవసరం అని అడుగుతున్నా అవసరం నాతో నీకేం పని కొత్తగా నీ దారినేది నా దారి నాతో నీకు అవసరమా కొత్తగా అనిపించారు కాబట్టి మీరు ఏ ఊరు బిడ్డ అని అడుగుతారు అరే ఏ ఊరు అయితే అరే అప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం ఎరుకున్న బీరాన్న బీరాన్ ఎరుకలేని లేవంటే మా సంటే పల్లెవ నా పేరు బీరాన్ అని చెప్పుకుంటాం అట్లా అయ్యా ఏంటో మొగలకున్న మంచిది కాదు ఎందుకో ఆడలు దెబ్బల మొగలదని మెత్తగా మాట్లాడారు అనుకో కథ అన్నే సొల్లు కరుచుకుంటుంటారు ఇక దెబ్బలు నాలెక్క కైకు అని తిట్టిరు అనుకో పోయి ముఖమే చూడవాడు దాని జోలి పోతురు అనుకో అది కొంచెం దాని జోలి పోతురు అంటారు అంతే కదా కనిపిల్ల ఒక మాట ఎవరు ఈ పిల్ల ఎవరు కావచ్చునో రాజ్యం ఎక్కనో దేశం ఎక్కనో అని నువ్వు అనిపించినా కానీ చూడకపోయా రంగపడుతుంది.
కనిపిల్లాబట్టి భూపాల నగరం నా పేరు నిన్న భూపాల మహారాజు రాజ్యానికి రాజును నేను దేశానికి అధిపతను అమ్మా నువ్వు ఎవరో అని ఒక మాట అడుగుతానా ఈ పేరు ఇద్దరి నీ ముళ్ళు ఎంత కాలిపోతలేదు కదా చెప్పవమ్మా అది కూడా ఇదే భూపాల నగరం అయ్యా మరి మా మేము మాత్రం కులాన బ్రాహ్మణము మా కన్న తండ్రి పేరు బ్రాహ్మణ సుబ్బయ్య మా కన్న తల్లి పేరు బ్రాహ్మణ సుబ్బవ మరి నేను పుట్టినాక 5 నెలలు నా తల్లి ప్రాణం పోతే నా కన్న తల్లి సాధిపించి పెద్ద చేసిన తేతి బిడ్డని చేసిండు నేను కులాన బ్రాహ్మణుల పిల్లను బంగారు బొమ్మ నా యొక్క పేరు అచ్చమాంధ్ర భూపాల మహారాజు ఇదివరగా నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు గాని ఆ పిల్ల మాడి ఎప్పుకుండా వెళ్లిపోయినప్పుడు ఇయల వల్ల నాయన బ్రాహ్మణ సుబ్బేను రప్పించి వాని మనసు మెత్తబడి కొట్టి నేను ఈ పిల్లను మూడో భార్యగా ముచ్చటంగా లగ్గవాడాలనుకున్నాడు కచేరీ అదే మంత్రి మన ఊళ్ళో బ్రాహ్మణులు ఉన్నాడు కదా అయ్యా ఒక్కడే పేద బ్రాహ్మణ అయిన ఉన్నాడు అవునవును ఊరు అవతల ఆరు కమ్మలు ఏడు పిల్లలు గుడి చేసుకుని ఆ గుడిసెలో ఆయన బతాడు ఆయన గురించి నీకెందుక నువ్వు బ్రాహ్మణ సుబ్బయ్య దగ్గర మా రాజు భూపాల మహారాజు నీకేం ఉపదానం ఇస్తాడట అయ్యా నిన్ను రమ్మంటానని ఆ బ్రాహ్మణ సుబ్బయ్య ఎక్కడ అడితే చూడని కావాలి నీకు క్షణంలా నీకు మొక్కన్నా ఎందుకురా నువ్వు దేవనాశం టోరీ దేనికి అరే ఒక పేదోని తీసుకొచ్చి ఆయనకి ఇల్లు కట్టిస్తావో ఆయన భూమి కొనిస్తావో అంటే నువ్వు పేదల సాధన చూస్తానే వాటి ప్రజల సుమ్మయ్యుడు ఏనాడు ప్రధానమంత్రి కాదు అయ్యా బుచ్చగాళ్ళ బుర్రలు గుంజుకున్నాడు రాదు కాదు నువ్వు ఉందల్లో పేదలు చూస్తానే వాటి ఆయన తొందర తీసుకొస్తా బ్రాహ్మణ సుబ్బయ్య పట్టుకొస్తే వచ్చినాక తర్వాత ముచ్చలేదని చెప్తా సరే తొందర పట్టుకొస్తే తమ ఇల్లు గిట్లా ముగ్గు ఏ కాదు కాదు ఉన్న ఇల్లు కాదు నాకు ఇంకా ఇంకా ఇల్లు ఎందుకు ఇప్పుడు ఎన్నడో ఇచ్చే పెద్దరాజు బియ్యం ఊకి తర్రా నెల నెల కూడా ఇచ్చుకోవచ్చు నువ్వై తీసుకోరా పనాడు రామ 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 నేనే బ్రాహ్మణ సుబ్బయ్యను ఓటర్ లిస్టులు నీ భార్య పిల్లలేదు మా భార్య ఏంది బిడ్డ
రాజుభూపాలరావు నీకేదో ఉపదానం ఇస్తాడట నిన్ను అతి తొందరగా తీసుకురా రాకపోతే మన గ్రామ పంచాయతీ మూడిగిరల బండి చూడు మరి మన నిరుపేద వాళ్ళం కాబట్టి పొద్దుండే మాపిడే మాపిడే పొద్దు లేదు ఆ రాజగోపాల రామన్న మనకు వెండేశ్వరం బంగారేశ్వరం వాళ్ళ ముచ్చాలు వేయిస్తున్నాం పోయేస్తా బిడ్డ పర్వాలేదు నాన్న రాజు నిన్ను రమ్మని ఉపదానం ఇస్తాను పోతాను బాబు మనకు మాత్రం తిన్నామంటే తిండి లేదు తిండి లేదు నాన్న మనం మాత్రం రోజు రోజు పైన పంచాంగం పెట్టుకుని ఊళ్ళకి పోయి ఏ తండ్రి మనం చేయగలిగి పంచాంగం చూపించుకుంటే మరి ఆ తండ్రి చూసిన ఐదో పదం మన చేతులు ఎత్తే ఐదు పది ఏకున్నా చూసినా మరి ఆ బియ్యం పెడితే ఎవడో పొరం పెడితే నా చేతికి బాబు నేను ఉడకబెట్టి నీకు బుక్క పెడతాను నేను బుక్క పెడతానే నాన్న కచ్చరికాడి పోయినాక రాజుతో మాట్లాడుకుంటే అక్కడనే ఉండేది ఉంటే బాబు నా లేత పేగులు నూతలు పడితే చిన్న పేరు చిక్కల పడితే నాన్న రాజుతోని మాట మాట్లాడి రాజు ఇచ్చిన ఉపదానం పట్టుకుని వచ్చి నా చేతిలో పెడితే నాన్న నేను అన్నామండి బాబు నీకింత పెడితే నేనింత తింటారా అయ్యా నేను అవ్వలేని బిడ్డను నన్ను మరిచిపోకురా అప్పుడు బిడ్డ లేదు బిడ్డ పోనొక్క గడే రానొక్క గడే ముక్కాన మూడు గడల వస్తాను అన్నాడు కట్టించడం లేకపోతే ప్రభు ఇస్తుడు అనుకుని ఆశపడి ప్రభు చూపిగా రాజుల పేరు వెళ్ళిపోతున్నాడు ఆ రాజనకున్నాడు కదా
ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా గానీ బ్రాహ్మణుల కాళ్ళు మొక్కని తప్పది. ఈయన ఆశకి పెద్దోడే, ఇటు వయసులో పెద్దోడే, కానీ బ్రాహ్మణయ్య మనసు మెత్తవాడేసి మెల్లేవా అని బిడ్డ నామకం నింపుకున్నాను కావాలి. అరే అక్కర నాది అని అయ్యా కూర్చోండి బ్రాహ్మణయ్య కూసున్నాక మాట్లాడు పెదాను బాత్రూమ్ వేరే కూడలు వేరే నక్క నాలుగు కుక్క ఎక్కడ కుందేలు ఎక్కడ బండింత కారు నీది బల్లంత కారు నాది అవన్నీ అద్దాలు మీద ఆకులో కుడిసే నువ్వు ఉండగానే కుర్చీ ఊకున్నా పిడతున్నా పాన నువ్వు లేదు ఎప్పటికైనా దొబ్బలు ఉంటాయి లోపల నేను నాకంటే పెద్ద పెద్దలకే నేను తలవంచలేని ఎందుకు కుర్చీ కూర్చొని పెడతాను గుణాయించుకో నువ్వు లేదు నాకు దడదడు కూర్చుకున్నాను అలా ఊపిడినే ఉన్నా దండం పెడతారాయా దేవుడు చూస్తాను దండం పెడతా నేను దుట్టు దిగ్గేసి కూడా నేను దండం కూడా గోసులు ఎక్కడనే ఉండని పోతున్నా ఎక్కడ పోతున్నా కూసో మాట్లాడు బస్సనా నేను కూసో మాట్లాడు సంగతి సింహం అయ్యా నువ్వు రాజ్యానికి రాదు దేశానికి అర్థం పది మంది చెప్పే ప్రపంచ తీరుని నువ్వు పోతాంటే ఊళ్ళో ఉన్న జనమే పక్క జరిగిపోతారు నువ్వు గసంటోనివి మనం దొరకపోతే సండే పళ్ళ బీరన్న కథ దాపున దొరకపోయిన అనుకో మళ్ళా తెల్లారి తినాలి చేసుకుంటారు అసంటి మనిషివి నువ్వు పేదోని కాళ్ళు నువ్వే నువ్వు మొక్తాను వాళ్ళకేం దండం పెడతాను నీకేం పోయే కాలం వచ్చింది నిన్న వీరి బిడ్డ కోటల పిల్లతోటి సాగుల పిల్లతోటి ఏమన్నారు అంటే రాదు నాకు భర్త అయితే రాదు నేను భార్యను అయితే ఒకటే కనపలే ఏడుగురు కొడుకులు అంట నవమాణిక్యం లాంటి బిడ్డని కంటాను అందుకని లేకపోతే గీని కూర్చొని పెడతాను అందుకనే ఆ గురిసి చుట్టూ ఇప్పుడు నాలుగు రెండు రోజుల వరకు తిరుగుతాను ఆవు నువ్వు ఈ సరికాలం ఎట్లా ఎప్పుడు చూసినా కాదే ముఖం కట్టే ఉంటది జరవీని ఊసుని నీ కూర్చో నేను మన పోతాయని ఉప్పు తింటాను పప్పు తింటాను చింతపండు తింటానా అరే చింతపండు ఇస్తే పులుసు తీసుకొని తాగుతాయా జరవీ కూర్చుని పెట్టు నేను కూర్చుని పెడతాను ఎందుకని బాధలేదు అయ్యా బ్రాహ్మణ చూపయ్యా ఆయన రాజ్యానికి రాదు దేశానికి కర్త ఆయన చేతికింది మంత్రిని ఆయన ఆయన గుర్తు నీకు భయం కావచ్చు మనం పేదలం 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 కలుపుకోవాలి కాబట్టి కూర్చోన్నాయా నీ దండం పెడతానయ్యా మాడని ఎంటికలు విడిచిపోయాను నీకు మా మాడవి ఎంటికలు వేరే కూడా పడారు మంచిగున్నా చూసుకో పడారు కట్టుకున్నా నికట బుద్ధి లేదు నువ్వు కూర్చోమంటున్నావు ఇద్దరు కూర్చోని దండీ కాలు మొత్తాను ఓ అయ్యా రాత్రి కథకు రాలేనే మనవరు వచ్చి వీరిటికడ బొమ్మలు తీసి నేను ఊరికి పెద్ద మనిషి మనవరు రెండు పులిపాటలు తాగిళ్ళు ఓసిపాటిలు తాగిరట మనగులు వాళ్ళు ఉత్సవ తెర్ర వస్తే అవా నుంచని తాగితే ఈ బుజుల పలకడ పిచ్చి వేసి నీ కాయగా రాలి ఉత్తరాన్నా నేను దేవుడు అని భయపడతాడు నేను దండం పెడతాను కూర్చున్నా నేను ఏం చెప్పిందా మరి నేను కూర్చోమంటే కూర్చున్నావా
Oh!
వెయ్యి కళ్ళ ధ్వని సూతాంది నా బాబు ఏమో చేస్తాడు
నా బాబు ఏమో తెస్తాడు నేను బుక్కెడలను వండుకొని తింటాడని ఆ బిడ్డ వెయ్యి కళ్ళతోని ఎదురు చూస్తాడే ఏ కన్న తండ్రి కాని బిడ్డతోని మాట చెప్పుతాడా బిడ్డ గతను ప్రేమించినడా గతను పెళ్లి చేసుకోమని ఏ కన్న తండ్రి చెప్పడు నా బిడ్డ ఏమి రాతలాయరో నేను బిడ్డని కల్లా కాని బిడ్డ రాతలు కల్లనా అని ఆనాడు బ్రాహ్మణ సుబ్బయ్య 60 ఏళ్ల పెద్దవనిది ఆగో తన తనమంట గుడిసె ముందరి గజ్జవర కల్లా ఆగో ఆ బిడ్డ అడవిల్ల బాల బ్రాహ్మణుల పిల్ల ఆ బిడ్డ అగ్గమని కళ్ళ చూసిండే అవ్వా వద్దంటే ఆ నాటకాడి వేను బిడ్డ ఇప్పటికప్పటికి ఏమంటారు ఉన్నోని సంసారం సముద్రం లాంటి లేనోని సంసారం మడుగు లాంటిది ఉన్నోని ఇంటి కాడ పండుగ అయితే లేనోని కానీ అనిపిస్తుంది వాళ్ళ ఇంటి వద్ద బుక్కిన అన్నం దొక్కుతాయి ఆశపడతారు బిడ్డ వద్దంటే నా మాట వినకుంటున్నావు ఆటకాడి ఆ రాజుని పెళ్లి చేసుకుని రాజు నాకు భర్త అది 7 కొడుకుల గంట 7 కొడుకులతో ఒక బిడ్డను గంట అన్నమాట బిడ్డ ఆ రాజు అయ్యా నేను ఇయ్యనా నేనంటే నీ బిడ్డను ఒక్కవేళ ఇయ్యపోతే మాత్రం నిన్ను కరకర గొంతులు వస్తా నిన్ను గుడిసెలేసి గుడిసె కగ్గి పెట్టి బలవంతంగా పెళ్లి చేస్తా అన్నాడు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు బిడ్డ ఆ రాజు నేను అనలేక చెప్పలేక చెప్తాను ఆ రాజును పెళ్లి చేసుకోవాలి బిడ్డ ఎంత మాట మాట్లాడే బాబు రాజు విలిపించింది కింది కొరక ఆయన రాజు ఎక్కడా నేనెక్కడా రాజు 60 ఏళ్ల పెద్ద మనిషి 12 ఏళ్ల పిల్లలే రాజు మరి వాళ్ళ బంగారాల సంసారం మరి గుడిసెల సంసారం వాళ్ళు వినేది బంగారు పల్లెలో తింటే మనం చిప్పలలో తింటాం బాబు వాళ్ళ అద్దాలమేంటే మన ఆకుల గుడిసె వాళ్ళకు మనకు సోపతెట్లు అవుతుంది ముసలాయిన నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా ఈ పెళ్లి నా కథ బాబు ఒకవేళ నువ్వు లగ్గం చేసుకోకపోతే ఆరాధన పానం తీర్థరాట ఇవాళ నేను ఆ రాజు చేతులు నా ప్రాణం ఎందుకు పోవాలే ఇవాళ నిన్ను చదువుకున్నందుకు బిడ్డ నిన్ను పెంచుకున్నందుకు బిడ్డ నీ చేతులు నా పానం పోతే సచ్చిన జీవనం స్వర్గం ఉంటుంది అనుకుంటాననే అవ్వా అయ్య బిడ్డ రావే బిడ్డ రావే బిడ్డ గుడిసెల గురిగాచిన ఆనాడు 60 ఏళ్ల పెద్ద మనిషి కన్న తండ్రి బ్రాహ్మణ సుబ్బయ్య చూరుకున్న మొండి గొడ్డలు వంట కచ్చిండు అవ్వా మొండి గొడ్డలు వంట కచ్చి బిడ్డ ఇది నీ చేతులు పెడతా బిడ్డ రాజు చేతులు నా పానం ఎందుకు వాలే నీ సిరి ప్రాణాల మీద నా తల పండు పెడతా బిడ్డ దీపా నీ కళ్ళ కాడ నా తల నరుగుదే బిడ్డ సచ్చిన జీవన స్వర్గం ఉడుతుందే బిడ్డ ఒక్కవేళ రాజు చేతులు నా పానం పోతే నా జీవనం చెట్టు గుంటలు పట్టుకొని తిరుగుతుంది కాదే బిడ్డలా ఉన్నారని నువ్వు మీన మావలు ఇంటివయ్యి ఓ మావా నామం చంపుకున్నదే మావా నాయం చంపుకున్నదే మావా నా లోల బాటు నీ ఇంటి కాడ తల దాచుకుంటారే మావా నేను ఊడి తల్లి బతుకుదామన్న అంత దీవు లేదు బిడ్డ అవ్వలాల ఏ బిడ్డలకైనా అనిపిస్తుంది అవ్వయ్య చచ్చిపోతే ఆ బిడ్డలు అనుకుంటారాట పాటి వీధి ఊళ్ళో ఉండమన్నంత పాటి వీధి పని వేయిన కాడ అన్ని తీరుల చక్కదనం ఉన్నోళ్ళు నవ్వుకుంటే నాటేస్తంటే అవరు కూడా కొట్టుకున్న బిడ్డలు అయ్యను కూడా కొట్టుకున్న బిడ్డలు ఎనకెనక ఎనకెనక పోగుకుంటే కర్ర కర్రతో అని చెప్పుకుంటా అవ్వా నన్నెందు కన్నవే అవని కారు గంగరిందని ఎనకెనక పోగుకుంటా అవ్వయ్య వీధి పాట పాడుకుంటారాడని అవ్వా అన్నో తమ్ముడో ఉన్న నా చెల్లె పెళ్ళని బిడ్డ ఈ అయ్య కళ్ళ జీతం ఉండి 5వ 10వ తిరుగు పెళ్లి చేస్తాడా నీకు అంత బలగం లేదు బిడ్డ ఒక్కవేళ నా పానం పోతే నేను సచ్చ కనిపిస్తానా నేను మనుంటే ఇలా పోతే రేపు కనిపిస్తా లంగయి దొంగయి భూమి మీద మనుండి కొట్లాడాలన్నారు
बाईल पड़ सत्ते बाल के बाईल पड़ सत्ते तपन संसार भूमि बतक सत्तर इवाड़ी रोजुला पल्ले ग्राम को दंडन वार दमसाने वार मेडन वार मेरगन वार गंपेवार कोलकुला वारी समस्थान गा मनवला मनवरा बिडलाोड़ा कड़कवादा अक् बिडल मीर ओडल तर भार्य आदि का ऊरी कोरा बतकोतिरा भर्त उन्नपड़े भार्य सुखमंदर भार्य उन्नपड़े भर्त सुखमंदर भर्त वही भार्य भार्य सुखम नक्वे भार्य वही भर्त भर्त सुखम नक्वे भर्त उल्लार्य पाते तीन मुत प्राणी आना पड़वे नीलपे आल्ली का पसपे नी रूपये पिल पट्टे आल्ली पट पितांबर कटी पेड़ लंबे पूलमाल मेडले पार्वतम कंटे पन्न वर्णाल अदे भर्त दी भारी उंटे अभी मुंडाइंटर मूल कूसुंडार ओ पचने पंदरा ओ कूरा वर्धनारा नीरा वर्धनारा दिन पशु बिह्य सीतरा ओ मरिया मन मन वरा मन मन वर पे पत्नी पंदरा बामा नेरा ना नीतवा पदको रोज बारी भर्त चूसकने बिडल 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 बाबू नी बाकी बिड वीर कन्न अबगारी पद बंगुलांटे ना बंगल से आड़पिंटेमो बुक्यों तिंटर पोतर अंदना बटर ऐसी पड़कोरीतर बिडल तंड्रो बिडल तंड्रो अरे तो बल्ते बिडल
మాత్రం పడితే మా మీరు మామ కాడళ్ళు లేరు మా బాబ కాడళ్ళు లేరు అని వీటో మీరందరూ అయ్యా నా వీధి పాదమా నా వీధి పాదమా పాదకృతల విషయలేరు తండ్రి అయ్యో కోడందాల తోటి పాదు నా బిడ్డలు అనుకున్నా వెంకటయ్య పాన పోతే వాళ్ళ పనిగా ఉండేపడికే పది మందిలో పేరా చేస్తలేరా ఒకవేళ బిడ్డ నేను చచ్చిపోతే నీ కనిపిస్తానా నువ్వు ఒంటరిలాని అయిపోతావు బిడ్డ నన్ను తప్పి బిడ్డ నువ్వు నచ్చిన పెళ్లి చేసుకోవే అమ్మా బాబుని పాన తీసినాక నేను తోటి పోవాలి బాబు అన్నదమ్ముల బలగం ఉండేప్పటికీ నా అన్న నన్ను దాదుకుంటాడు అనుకుందినా అన్నదమ్ముల బలగం లేని దాన్ని బాబు మొండి రాయి చెట్టుకు గాలి మొగడని పుట్టినట్టు అవ్వ గర్భాలు నేనొక్క దాన్ని ఉడితిరాయ్యా అనుకుంటారు అది ఎంత లంగ అది ఎంత దొంగ కళ్ళ తండ్రి పానం తీసిన అరగాని మాటలు అంటారే అయ్యా అన్నా నేను పానం తీసిందని ఎందుకు కావాలి మరి తాత రాసినాడు ఆవిడ అవకాడు ఆమె కడుపులో కలిసి సాట్ల పడ్డనాడు భగవంతుడు నాకు ఏ రాత రాసిన రాత జరుగుతుంది బాపు నేను ఏమిటి నీ పానం ఎందుకు పోవాలి నా రాత రాసినదంటే ఇక నాకు ఎట్లయితే కట్టయితే గాని నువ్వు చెప్పినట్టుగా రాజుని పెళ్లి చేసుకుంటా కానీ ఒక మాట ఏ మాట ఏదో మాట కాదే ఇలా రాజుని పెళ్లి చేసుకుంటా గాని ఏ మనిషి అయినా ఇంట్లో కలిసి రచ్చగలవాలి ఇంట్లో ఈగలు అల్తే బయట బొమ్మలు అల్తాయి రాజుకి ఇదివరకే ఇద్దరు భార్యలు మరి ఆ ఇద్దరు భార్యలు అంటే రాజుని ఇంటికి పోయి ఇద్దరు భార్యలు ఒప్పించి మెప్పించి పెద్ద భార్యను మంగళార్తి పట్టుకోమాను చిన్న భార్య గరిగబుడ్డి పట్టుకొని నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని పోయి పెళ్లి చేసుకుని చేసుకున్నప్పుడు కానాడు ఒక మాట ఏమనుకున్నాడు బ్రాహ్మణ సుబ్బయ్య తిరగకుండా తిన్నంత తిరుగునిపించింది బాబాగాడు బ్రాహ్మణ సుబ్బయ్య దగ్గర గుర్రం ఎక్కినంత సంబరపడ్డాడే పర్వాలేదు బిడ్డ ఇలా ఒక మాట అన్నావు కదా ఈ మాట వంట వైరాలతో చెప్తాను ధనార్థన వంట వచ్చిండు రాడుతో ఒక మాట చెప్పిండు రాజా భూపాల రాజా అయ్యో ఈ మాట అన్న నా బిడ్డ అన్నప్పుడు సరే పిల్లల నా ఇద్దరు బాలను ఒప్పించే బాధ్యత నాది మెప్పించే బాధ్యత నాదని కొని ఆనాడు రాదు భూ పరమారాజు ఒక్కవేళ నా మాట ఇంటను ఇన్నరు వినకపోతే ఈల మీద అంతా వారిగా డెక్కిస్తా ఇవాళ ఎక్కడ పోతాయిగా అనుకున్నాడా రాజు ధనాలనమాట నా భార్యలో చెప్తానా రాజు భూ పరమారాజు కత్తి కాడికెళ్ళి ఇంటికి తొగలు పట్టిండు రాజు మా భ్రమణారా బేటికైనా అనుకున్నారు కాదు భూపాల మానవ ధనాధన రంగ 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 రంగ
అంటే అందరు బజాన చేస్తారా అన్ని బల్బు అని బట్ట కట్టుకొని చేస్తారా అదే అది చిట్టి ఇక్కడనే బయట ఇప్పుడు భార్య భర్తల కాళ్ళ బాగా ఉంటుందా ఎప్పుడు అన్న కుండలు అన్న ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంది అసలే అట్లా సార్ రారి బయటికి రారి అక్క మీతో నాకు ఏ ఇద్దరు రారు మీతో ఏం చేస్తానవే మన మొగ హస్బెండ్ హస్బెండ్ వచ్చింది హస్బెండ్ మన లైఫ్ పార్ట్నర్ మన హస్బెండ్ గారు వస్తున్నాం మా భర్త అంటే దేవుడు అనుకోరు ఇద్దరు భార్యలు చెల్లి చేస్తున్నారు మా హస్బెండ్ గారు వచ్చిండు మా వంక ఫ్రెండ్ గారు వచ్చారే నా అందము చూడు బావయ్యా కాళ్ళు కరేడు ముఖమేరే ఉంటాయి అంటే కొండగాటి మీద కోతి పాడవాడు అవసరమా సార్ అయ్యి అందానికి 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 మాట్లాడి మా బావ ఇప్పుడు వచ్చినట్టున్నాయి పడతారు తీసుకుని చంద్రపతి సూర్యకాంత చంద్రకాంత ఒక మాట ఏ మాట అలాగని అలా టైం కానీ టైం ఎందుకు వచ్చినవని నువ్వు వచ్చినవని కోని పోసి పప్పేసి తొక్కుని ఊరినాం అంటే కోని పోసి పప్పేసి తొక్కు అవసరం అనే కానీ అయ్యో నువ్వు దేంతో తింటావు ఇప్పుడు మునుపటి మనిషి అయితే ఎవరి ఇష్టం వాళ్ళే కానీ ఇవాళ నేను ఎందుకు వచ్చిన అంటే ఇయో మీ కానుపా కాదంటే షాటర్ మంచిన ఇంకా మోటార్ పోయిపోనా అంటే షాటర్ షాటర్ మంచిన మోటార్ పోయిపోయినా అరే షాటర్ నువ్వు మోటార్ మేము నడింపీసి కొట్టేస్తుంది అదే గడ్డే కాలిపోయింది నువ్వు మాట్లాడే అవసరం ఇచ్చే ముఖం తన ఇలా నా ముఖం మీద నీ ముఖం పోరేసినప్పుడు వేరా మాట మాట్లాడే విధానం
वाले पड़ता मुक्ल मरी अय्या खान पे
ఎరికే వాటిని మళ్ళా లగ్గం చేసుకో చేసుకోవాలా చేసుకోవాలి నువ్వు చేసుకో ఎందుకంటే మేము భూమి మీద ఆడదైపుడితే కొడుకులు కానాలి బిడ్డలు కానాలి అట్లయితేనే ఆడజన్మకి అర్థం అంటారు అవును అయ్యా భూమి మీద ఒక చెట్టు అయిపుడితే పూత పూయాలి కాత కావాలి పండ్లు కానాలి ప్రజలు వినాలి అట్లయితేనే ఆ చెట్టుకు విలువ ఏ ఊరి వేనా ఏ పల్లె వేనా అవ్వా నువ్వు ఏపాటి బంగారం సంపాదించినవు ఏపాటి ఎండి సంపాదించినవు నీకు ఎన్ని కోర్తులు నేను ఎవరు ఆడతలేదు మంచి చెడు అన్న తర్వాత రెండు మాటల తర్వాత అవ్వా నువ్వు ఏపాటి కొడుకులు అన్నావు ఏపాటి బిడ్డలు అన్నావు అంటే పది మందిల మా ముఖం పరిశుధనం అవుతుంది కాదేనాదా పెద్ద పెద్దమ్మా అని పిలుస్తే నేను వచ్చినాడు పేడ కింద టాము లేకపోతే పేడ కింద పేడ ముందర మళ్ళీ ఒకటే నా రోడ్ల పోయి రాస్తది కానీ చంద్రవతి అమర హే అని రాస్తారు ఇంకా అటుకులు కూడా అంటారు అబ్బో సత్యదత్తి గారు నూరు దేశ సావద్దు ఈ నోరు పెద్దగా పాడుబడ్డది డబ్బని ఎవరేం చేస్తారు ఎమ్మెల్యే అనుక నిలబడి ఈ అటుకులు ఎక్కడ వాళ్ళు నోరు నోటి నిండా నిండుతాయి ఇక సత్యనగాడ దింపగలం చేసే కళ ఇంత గొడ్డ పచ్చలు పాడబడి సచ్చి కూడా ముక్కుతాను అనుకుంటున్నా నువ్వు ఎప్పుడు తెచ్చా నోరు మూసుకొని సావాలి అయితే నా నోటి గుడ్డ పేరు నువ్వు సరే బాగుకున్నాడు కానీ వాళ్ళ మనసుల్లో మాట తెలవలేదే ఇప్పటికప్పటికల్లా వగ్గలాలి వెనక ఆడవాళ్ళు అనుకున్న పని కావాలి ఐదు గడిచలు చేసి తీరుతారు మొగోడు అనుకున్న పని వాళ్ళు కొన్ని ఏళ్ళైన కాదట సరే పడవలేదు బామ ఈ పెళ్లి తీసుకో మన దాన్ని పాందిత్తడం సంగతి ఈరోజు తెలవదాయే కచ్చిరి కాడికి వచ్చిండు కచ్చిరి కాడికి వచ్చి ఆనాడు అన్నారు పన్ను అడుగుల మీద ఉంది పచ్చని పల్లాకి తుమ్మిది నువ్వు దుప్పట్టు వరిసినాడు తుమ్మిది నువ్వు దుప్పట్టు వలసి అడిగిన పచ్చని పల్లాకి ఎలబెత్త బోయలు విలుసుకున్న సగలు వాళ్ళు విలుసుకున్నాడు మరి ఆనాడు ఏడుగు ఎలబెత్త బోయలు అరే బిడ్డలారా ఇగో ఈ పల్లాకి పట్టుకొని పోయి భావనల్ల పిల్ల బ్రాహ్మణింటి బిడ్డ ఆ పిల్ల అక్కమ్మను పల్లాకిలో కూర్చుని పెట్టుకుని రావాలా ఇగో ఈ పిల్ల మరి పల్లాకి పట్టుకొని పోవాలి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ముసల్తానానికి ముసల్తానానికి ఒక్కదాని చేసుకునే దేశాలు తిరుగుతాను రోజుకో ఊరు సల్లె తత్తాను బో బో అని అనుకుంటా నువ్వు గ్రేటే అరే కెపాసిటీ ఉండాలా ఇగురం తోడు 20 మందిని సాధచ్చు పని చేసిన వాళ్ళు 10 మంది రోజు ఆదలేరు ఉన్నది ఆ టాలెంట్ ఉన్నది కథలు అడగకపోతే పట్నాలు వేసుకొని కూడా బతుకుతా నేను పోయినా నేను వేసుకునే నా ఊళ్ళు సల్లగుంటే చాలు నాకు పోయి తీసుకురా పోరాటం ఏడు వచ్చి మనిషి వద్దన్న పోతున్నా తెలియదయ్యా ఎందుకురా ఈ కుడి చేతు అవ్వని కొడుతుంది అయ్యని కొడుతుంది పిల్లని కొడుతుంది లొల్లి లేని కడ లొల్లి పెట్టిస్తుంది ఇది మా సక్కని చేతు ఎవరు తోలికన పోతుంది ఇది పాపం ఎవరు తోలి లొల్లి అంటే నేను కాబోతుంది తెల్లారంగా 4 గంటలకు లేస్తే పాపం లాటర్లో పోంటి మడికట్ల పోంటి ఒకటే పూజ సీ అంటుంది గిట్టేది చెప్తాను మిక్కి తీసేనాయా పట్టుకోపోయాను మిత్తి కావాలి మిత్తి తీసేయాలి ఎంత కావాలి మీ దగ్గర ఎంత నోట్ ఉన్నది 2000 నోట్ ఉన్నది 3000 చిల్లర మా దగ్గర ఉన్నాయి కానీ ఉన్నాయా 2000 దింపేయి అదే కదా ఈ నోట్ అటెందుకు ఆ చిల్లర నాకెందుకు అదే పెట్టుకుని పోయారా పడి మళ్ళీ బెల్లం చేతుల బెల్లం పెట్టగారా బెల్లం లేదంటే రాజు గారా ఆఖరి లేవారా ఇప్పుడు అరమా సోపతి 15 ఏళ్ళ సోపతి నమ్మకం ఉండాలి మనిషి ఇప్పుడు బొల్లె పిల్లకి వారి బాబు ఇక్కడ రమ్మని మాట మీద వచ్చిన డబ్బులు పంపించడా మనిషి నమ్మకం మన పటిల కథ చెప్పినాం మాట విని వచ్చిన మనం నమ్మకం ఉండాలి తెల్లారంగా ఏ పోతే ఆయన మోటార్ విక్కపో రెండు పక్కన కూర తీసినవరు కానీ కథలు తింటలేరు ఈయన చికెన్ అండి
మరి ఆ ఎనకడి కాలని తనే రాట మా దువ్వద్దు లాంటి అనుకుంటే కూడా సాగలి వాళ్ళు ఆ పల్లవి పట్టుకొని ఇక్కడికి వచ్చారు అయ్యో అగో దబా 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 అరకమ్మ ఏడుపుల గుడిసె కాడికి వచ్చాను అవలాల గుడిసె కాడికి వచ్చాను అయ్యా ఈ అలా రాజు భూపాల మహారాజు పల్లాకి పంపించిండు నానా నీ బిడ్డను పల్లాకిలో కూర్చుండే పెట్టిదే ఇక నీ బిడ్డను తోలుకపోతావన్నప్పుడు గానడు బ్రాహ్మణ సుబ్బయ్య గుండెలు ఊలిపోతాయే ఎందుకంటే అక్కలాల ఇవాళ నా భార్య ఉంటే నా బిడ్డ పుట్టినిల్లు వదిలిపెట్టి మెట్టింటి పోతందని ఆ బిడ్డ కాళ్ళో పసు పెట్టి అందంగా పొట్టు పెట్టి ఆ బిడ్డను తయారు చేసి సలపు సింతల్లాగా నా భార్య సాగదోలునా అగో ఎంత కటుకునికైనా ఎంత కటుకురాలుకైనా అడవిల్లో పుట్టినలు వదిలిపెట్టి మెట్టింటి పోతండి ఎక్కలేని సోదయ తేజ కత్తరాట ఇవాళ నా బిడ్డ అత్తగారింటి పోతాను నా బిడ్డను సాగదోలుతానని అగో ఆనాడు బ్రాహ్మణ సుబ్బయ్య ఒక మాట అనుకున్నాడే అయ్యయ్యో నా బిడ్డని ఎట్టదోదనుకోని ఆనాడు బ్రాహ్మణ సుబ్బయ్య చూడే అవ్వా అయ్యయ్యో నా బిడ్డ పల్లాకిని కళ్ళ చూసింది పల్లాకి బయటకు వచ్చిన ఆ బిడ్డ గిరిగిరిగిరి ఊరికి వచ్చి కన్న తన దగ్గరికి వచ్చి నానా సుబ్బయ్య నన్ను నిలబడతావా నానా
అత్తగారి ఓనా బాపు బాపు మాట అడుగుతానే బిడ్డ ఆడపిల్లలేమో అడగ పుట్టిండు మగవాళ్ళేమో పెట్ట పుట్టిండు అన్నారు ఏంటిది బిడ్డ నువ్వు అడిగేది నేను పుట్టి గింతెత్త అయినా కానీ ఏ ఒక్కనాడు కూడా బాపు నాకు ఇద్దెమ్మది బాపు నాకు అద్దెమ్మలు అడగలేదు నానా నువ్వు తెచ్చింది తీసుకున్న బాపు బిడ్డకి దిన వెంటే తిన్ననే బిడ్డకి ఇక్కడ ఉండు వెంటకి అక్కడ ఉండు కానీ బాపు నిన్ను కాదని ఎప్పుడు నేను ఏ మాట అడగలేదు ఇలా అడిగే మాట అంటే నేను అత్తగారింటికి పోతాను బాబు ఏ బిడ్డలకైనా అత్తగారింటి కాడా మంచిగా బతుకుంది ఏ బిడ్డ కవ్వరా యాదికి రాదా యాదికి రాడరా ఇలా పోతాను గాని ఓ 10,000 రూపాయలు పెట్టి ఓ పట్టుచీర కొనుక్కరమ్మంటలేను బాబు ఓ 100,000 రూపాయలు పెట్టి ఇక్కడ బొయ్యి కొనియమంటలేనే నానా నేను అడిగేది ఏదో కాదే నీ బంగారు చేత ఒక్క 10 రూపాయలు నా కొమ్ములైతే నేను పోయేతో వాళ్ళ గాజుల మేడారం కనబడితే 10 రూపాయలు ఆ తల్లికి ఇచ్చి చేతి నిండా గాజులు వేసుకుని అత్తగారింటికి పోయి శుద్ధి కట్టలు బట్టి ఆకలి ఉడతా అంటే నాకు గాజు గల్లు అంటే ఆ
అందర వరకు బిడ్డ కరీ పలికినల్ల బిడ్డ ఇలా అయ్యో నీ కూతురు పుట్టినా నోరి 200 రూపాయలు నీ సీదలు పెట్టుకున్నాడు బిడ్డ మన బతికి అరకటినే బతుకైంది బిడ్డో ఇవాళ ఉల్లవయ్య వాళ్ళ అత్తగారింటి పోతానని గ్రామానికి కొంగు దాపితే బిడ్డ అగో ఇప్పటికా పడికన్నది ఏ మనిషికైనా దానం చేయని పదార్థం మనం 5 రూపాయలు దానం వేసుకుంటే ఏదన్నా 1 రూపాయి భగవంతుడు వచ్చి మన పిల్లలకు సహాయకారం అవునాట గ్రామానికి కొంగు దాపు అన్నడే
ఇవాళ తక్కిడి పడవలో ఉందంటున్నట్టున్నది
సెకండ్ హ్యాండ్ బండికి సెకండ్ హ్యాండ్ అన్న బండి సెకండ్ హ్యాండ్ అయినా ఇది సెకండ్ హ్యాండ్ అంట అట్లా కాదు ఆ దండేశం బాధపడతావా దానికి పెద్ద చరిత్ర ఉన్నది ఇదో దండ దీనికో చరిత్ర నేను మనిషిని ఎందుకో ఆ దండ ఇప్పటి కాదు మా తాతల ముత్తాతల నాడదాది నాడు బాగాకులు ఉత్సపోయినా దీని మిత్రి మరి తాత సచిన పెళ్లికి తర్వాత మళ్ళా చక్రపాటు పెడతారు అయ్యా అయ్యయ్యా పిల్లడు కొడుకు బిడ్డ ఎంతో మురిసిపోతాడు అరవే నందారందర ఇంట్లో
తిట్టి ఇది పొరిగింటల తిట్టి ఇది కథకాడి కత్తినల తిట్టి ఈ జిట్టు బొమ్మకు మరి నిలుపుకాలన్నగా నిమ్మకాయలు తెచ్చి కుర్చి కడితే నారాయణ వాళ్ళ తిట్టి వాళ్ళ విన్నే పోనీ పేస్ట్ కొత్తది కావాలా పేస్ట్ కొత్తది కావాలా
మంచిగా మార్కెట్ పోయినా లాత బెండకాయలు తెచ్చినా అంతే మంచి
ఇంట్లో పిల్లల్ని అలాగ అడిగినా బయట పాత తీసుకున్నా మంచిగా చూసినా ఇలా పీడతను పోతే సినిమాంటి కడుపులో ఆపరేషన్ అయితే అని ఇక కటగట వరకు తుప్ప తుప్పని తినాయి కాల్చుట్లా सर पर्वे मन ¡Gracias!
पिछले संगति अयो राम राम जय మరి 12 ఏళ్ల పిల్ల ఆడ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆ పిల్ల అంటే అంటే 21 సంవత్సరం కష్టమే ఉన్నాయి. నేను పెళ్లి చేసుకుని కింద రోజులు ఆయ మరి ఏంది ఇవాళ వాళ్ళని చేసుకుని వాళ్ళకి కాదు దీన్ని చేసుకుని దీనికి కాదు అన్నాడు. ఏమన్నది రాదు ఒకరు నాకు భర్త రాదు భార్యనైతే ఒకడే కారణం ఏడుగురు కూడా మనకి పెట్టిన అన్నది చూపిద్దాను వాడో మొగోడా ముగ్గురు వేసుకున్నా కారు కాదు అంటాను బామా అగో ఆనాడు కోటలో పిల్లతో సాగులో పిల్లతో అన్న మాట ఎక్కడ ఎరి మన అక్కడ ఒక్కలగన్నా చాలు ఆనాడు అన్నమాట ఎక్కడ చేయిందమ్మా అలా ఎంత మాట మాట్లాడలేవయ్యా ఇవాళ వేసిన ఆనాడు వేసిన ఓడి పిల్లలంటే ఏ దేవుడు ఆ మాట నోటికిచ్చిన రోజునదా అలా ఇవాళ చూసినవా నేను రాజరాజు బిడ్డను అమ్మసారి మొలకరనుకున్నావా దేవతలాది బిడ్డను దేవసారి మొలకరనుకున్నావా ఇచ్చే భగవంత సంతానం యొక్క పిల్లక నేనేం చెప్తాను నువ్వు చెప్తావు నాదా అన్నాడు ఒక మాట నువ్వే వెళ్ళవు రాజునకు భర్తగా వెళ్ళవు బామా ఇవాళ నానాడి మాట ఈనాడు లేదు దేవుడి అందా నేనేం చెప్తాను అన్నవానే బామా నన్ను పెళ్లి చేసుకుంటే బామా అయినట్టు బతకాల్సిన అనుకున్నావు ఇంటికాడ తినడానికి తిండి లేక నీ అవ్వయ్య రాజు 100 రూపాయలు నువ్వు మంచం చెడగలని అని నిన్ను నాకు దాపరం చేసిందా పిల్లలు కానీ కాదు దానిదే పంచేస్తాడా ఎందుకే నీ బతుకు నీ బతుకు ఉప్పు ఆడవాడా ఎంత మాట మాట్లాడినా కొడుకులు కొడుకులని నాదా దండరెక్కలు పట్టి సరిసిన ఆలకొట్టి నీకంత పాదం మీద మీద పెట్టి తొక్కుతన్నావయ్యా నీ కాదు ఎక్కడ నా ఇక్కడ నాదా నాదా నువ్వు నన్ను పోయి తొక్కుడు తొక్కుతే 66 కిరకసారి మొక్కలు పలపల పలపల ఇరుగుతున్నాయి నాదా నాదను కొడుకులు కొడుకులు అంటే చెక్క బొమ్మలు ఇప్పటికే వాటిలో ఇంటిపోయి పోయి చెక్కించుకుని చదివించి పెట్టుకుందనా వాళ్ళు కాకుండా నాదా కుమ్మరింటి మట్టి బొమ్మలు ఇప్పటికే కుమ్మరాలు ఇంటి పోయి మట్టి బొమ్మలు వేసుకొని వచ్చి నాదకి వెళ్ళి మన బిడ్డలు నిలిపి పెడుతున్నా నాదా అట్లా దొరికి ఆట బొమ్మలు అయ్యబడికి నాదో ఆట బొమ్మలు తీసుకొచ్చి నా ఒళ్ళు ఏది నా దగ్గర వీళ్ళు మన కొడుకులు మన బిడ్డలు అందున నాదా
వల్ల వల్ల ఎంచుకుంటా
సటిల సముద్రాల ఒడుగు కాలిక జగదాంబ బుడిని కళ్ళ చూసింది వచ్చిన వాడి వీళ్ళ ఆక్యమే మరకున్నది ఇది వాడేస్తుంది నీ శరీరం చచ్చిపోతే అది ఏం తప్పు చేసినది లంగేకోవచ్చు దొంగేకోవచ్చు అది మంచిదైతే భూమి మీద కొట్లాడి బతకపోనా కట్టం చేసుకుని బతకపోనా అని నలుగురు నన్ను నగరతిల్ల మాట్లాడరు కావచ్చు మరి ఇవాళ పది మందికి నేను ఎందుకు నా పానం తీసుకోవాలి మరి ఇవాళ చూసినావా నా పానం తీసుకునేది కాదు ఇప్పుడు కానీ పూజ పడతా ఒకవేళ ఆ తల్లిలో సంతానం ఇస్తారా ఇంటికి వెళ్ళిపోతే లేకపోతే ఆ సత్య సముద్రాలు తెలుసు పానం తీసుకుంటున్నాడే అమ్మవారు రాను రాను సటల సముద్రాల బయటకు వచ్చిన తడబెడి తడబెడి తానం వేసింది కాళికా దేవి గుడి లోపలికి వచ్చింది అతను ఏమన్నవి ఏమిటే కాళికావా నీ పాద పాదాల 10,000 దండము తల్లి ఒకవేళ నా గర్భాన కొడుకుల బిడ్డల సంతానం అయితే నా ఇంటికి వెళ్ళిపోతా లేకపోతే నా చిన్న చిన్న లింగ కారణాన్ని గుద్దుకొని నా పాదం తీసుకుంటాను అనుకున్నానమ్మా కాళికదేవి నా మాట అన్నది ఆ తల్లి గుళ్ళల్లో కుయ్యబడతానన్నది అమ్మా అమ్మ జగదాంబ బ్రహ్మరామ ఇలా
సత్యవర్గన ఆడతారు బిడ్డ మన ఇంటి కొట్టాడు సత్య సాధించేదన్న బిడ్డ అట్లా కాదమ్మా భూమి మీద నేను ఉన్నందుకు లేకెందుకు నా ఊరంటే ఏదో కాదు భూపాల నగర నా భర్త పేరు భూపాల మహారాజు మరి ఆయన వేసిన పెద్ద భార్య సీతకాంత రెండో భార్య చంద్రకాంత ఇద్దరు భార్య వేస్తున్న పెళ్లి కాలేదని ముచ్చటగా మూడో భార్యను పెళ్లి చేస్తుంది మీకు కూడా బ్రాహ్మణులు నా పేరు అక్కవ మరి నన్ను పెళ్లి చేసుకున్నా కూడా ఒక నాడు దిన మంది ఇప్పుడు ఇక్కడ పూజ పడతా అంటే నా గర్భాన వచ్చినవా నాకు ఆయన భర్త దొరకాలి ఆయన సంసారం కావాలి నాకు సంసారం మంచిగా ఉంటే పూజ పడితే నాకు ఏడుగురు కొడుకులు నా మానికి నా బిడ్డలు కంటన నేను అన్నంత మాత్రాన ఆయన నన్ను మెచ్చి పెళ్లి చేసుకున్నాడు ఇవాళ పెళ్లి చేసుకుని 12 ఏళ్ళు అప్పుడు పెళ్లి చేసుకుంటే ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది సంతానం కాదని కొట్టు తిట్టేలా కొద్ది పూజ పడితే ఒకవేళ సంతానం కాక అందరూ సంతానం వచ్చిన అనుకున్నారు సంతానం బలం ఉన్నా లేదని అరిచేసి సంతానాలు వేసుకుని ఎప్పుడు చూసుకున్నారు అడవిలు అన్న ప్రకారం ఏడు రోడ్ల తర్వాత నా అమ్మానికి ఇలాంటి బిడ్డ ఉన్నది ఉన్నది కానీ పిల్లలకు సంతానం ఇచ్చేయంటే ఆ పాపకారు ముండల పోరాలను దగ్గర ఇస్తారు ఇయ్యపోతున్నేమో ఈ పిల్ల ఇక్కడ ప్రారంభమవుతున్నది అనుకోని జీవితకాలిగా మనకు మరి పుట్టించిన వాళ్ళు గిట్టియాలని కూడా రేపటికల్లా పిల్లల బతుకు ఎత్తగా ఉన్నా నేను చూసుకున్నాను అనుకున్నది భక్తురాలా ఈ భర్త భూపాల మహారాజు కన్నకావు మదన మతి భార్య దక్కున్నాడు అవో దేశాల మీద అన్ని ఊళ్ళో పండుగ అన్ని గుళ్ళల మీద మాటలు పూజలు పెట్టండి గాని నా కథ అవో పూజలు పెట్టింది కానీ బిడ్డ నా గుళ్ళలకు ఇదకు రాలేను ఇంత పాలకాయ పుట్టలేదు పసుపు కుంకుమేలేదు పులిగడ్డ ఫోర్ వాళ్ళ పేరు వాళ్ళు ఎలా పోయింటే మళ్ళీ వేస్తాం ఇక్కడ పోతిగా అగో ఈయనే ఉందామని వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నాం కదండి కదా పాపగారు ఉన్న సూర్యకాంత చంద్రకాంత ఏమంటా ఈ సభ పడవచ్చారా పూరగల్లను సంపోరాంచి దాని పానం పోయింది రాకపోయింది అరవాలి ఎప్పుడు వంద మధ్య గరక మధ్య ఇబ్బంది వెళ్ళిపోదామా పూలు తెచ్చుకోవాలి మనం పూలు అల్లుకొని వెళ్ళామని చెడలే విడిపోయి మన భర్త మన ఎంబడి వస్తామనుకున్నామా సన్నవాట్లు గంగారి సన్నవాట్లు గంగారి
అరే మగ పోరాను పిల్లలు అన్నయ్యాడు ఆనాడు దిక్కి వేల ముడ వచ్చారు మనకు కథ వచ్చింది మళ్ళీ ఎవరు ముద్దీ ఏమో అన్నయ్య లంచం ఎందుకు వచ్చారు ఏమో కూరగాయలు కాకలు అవుతారు వాళ్ళ పానం పోతారు జీవరాజులు అవుతారు అనుకున్నాం అక్కడ కూడా పోలే వీళ్ళని ఎదురు వచ్చి మన ఇంటికి తీసుకుపోయి మెల్లగా మనం విషయం అన్నం పెట్టిన పానం తీయాలి అంతే మేము అవ్వాలి ఎక్కున్నాం మీరు కొడుకులు ఎక్కున్నాం అయ్యలేదు మేము గుడికానే బత్తం అయ్యో మాట మాత్రం బత్తలే రాగా చెట్టు అరే మేము ఈ అడవిలో ఉంటాం మేము పళ్ళు పొలాలు తినకుండా అడవిలో భక్తం కానీ మీ ఇంటికి ఎందుకు వస్తాం పళ్ళు పొలాలు తింటారా రాళ్ళు బుక్కి బతికే పక్షి రాళ్ళు బుక్కే బతుకుతుంది రత్నాలు బుక్కి బతికే పక్షి రత్నాలు బుక్కే బతుకుతుంది మీరు రత్నాలు బుక్కునే మీరు రాళ్ళు బుక్కుతాయి ఆరు నెలల టైం పరికారం వెళ్ళాక మళ్ళీ ఉగాది వెళ్ళాక చెప్తా మీ అందరూ రాగిడి చేసిన నాకప్పుడు చేసిన ఇక ఆర్సీ మనతో అది తాను రోజు చేసి కానీ మా కూడా మా ముఖం వేసి ఉత్తరే తానే ఎందుకు మాకు అని దాని ఆలోచన రోజు ఇళ్ళకి వస్తాను కొడుక మంచి పాతలు కట్టుకుని పాతలు కానీ కొత్తగా పాలు పంపిస్తారు సరే మీరు ఇళ్ళకి వస్తాను ఇళ్ళకి వస్తాను మీరు ఎట్లా మీరు ఊళ్ళు ఉన్న మనసులే కదా మీరు మంచిగా నాకు ఊరంతా వచ్చి మీ ఇక్కడ అన్నం తినరా మీరే కావాలని మీరు చక్క పాడు మీరు అడవిలు అవ్వలేదు మీకు అయ్యలేదు అవ్వలేకపోతే ఎన్నో వాటి బతుకుతారు మాట్లాడకపోతే మాట్లాడుతున్నారు మాకేమంటారు మీకు ఏ పళ్ళు పొలాలు చెప్పుకొని తింటాం అరే పళ్ళు పొలాలు తింటే మంచిగుంటారు గాజల అంటారా ఇంకా చూడలేదు మంచిగా ఉంటుంది ఎందుకంటే మంచిగా ఎట్లా అంటారా సరే ఇప్పుడు ఎంతైనా కానీ ఇంటికి రమ్మని అంటారు మరి ఊళ్ళో రారా అత్తారు వాళ్ళు కూడా ఎత్తున చేస్తాను అన్నట్టు పండుగ చేసినప్పుడు పది మంది కన్నం పెట్టారు పండుగ చేసినప్పుడు పది మంది కన్నం పెట్టారు లోకం మరి అన్నదాత పుణ్యదాత అనిపించుకోవాలి అయితే వీళ్ళిద్దరు సూర్యకాంత చంద్రకాంత మరి వీళ్ళని తీసుకుపోయి బయలుదేరిన సంగతి వీళ్ళు తెలియదు ఒక దీర్ఘ బదిలాడుతారు తమ్ముడా పోయి బిక్కెడు అన్న తింటే మనకే పుణ్యం అనుకున్నారు అందుకే మీ పర్వాలేదు మరి చిన్నదేమో ముందర పోతుంది పాపగారు మందులు అయ్యా కలకోటి
శాఖ చేసింది మరి రాణిబిడ్డ వరకల్లా అయ్యో అమ్మా మరి ఎప్పుడు అన్నం మీద మీరు ఎప్పుడైనా డ్రెస్ చూస్తాం కూర్చోరు కూర్చోరు కొడతా కూర్చోరు मूति आना पापकार రాత్రి మనక అక్కట్ల పెట్టిని తింటాంటే కొద్ది కొద్ది పెట్టిని మరి మన బిట్టి పెట్టనే పెట్టిరు Oh,
సచిందా మావ ఒకవేళ ఉంటేనేమో తీసుకొచ్చుకొని సాధుకుంటాము
సచ్చిపోతే ధర్మాతులు పుణ్యాతులు అయితే బొక్కలు ఉండవై కాశీ గంగలు కలుతారాటనేవాదాడయ్యలేవా చెన్నై అవ్వా నీ బిడ్డరా చెన్నై అవ్వా నీ బాంచనే
అవ్వా నీ కాళ్ళు మొక్కుదరా అవ్వ నువ్వు చెప్తా నాకు ఎవరు అవుతారా ఏ అన్న కాదు ఏ తమ్ముడు కాదు ఏ వదిన కాదు ఏ మరదలు కాదు అవ్వా ఒక్కసారి విలువే అంటే అన్న తల్లి మాట్లాడదాం అంటే ఓసరలే అప్పుడు ఆ కన్న తల్లిని తీసుకొచ్చి దానంగా స్నానం పోసి ఆ తల్లికి బట్ట కట్టి అవి ఆనాడు కన్న తల్లి వెనక ఎదుడు ఆ కన్న బిడ్డను ఇష్టమానికి వెళ్ళి జావంబలు కాసినట్టు కాసి కసికతోటి ఆ బిడ్డ వినక కన్న తల్లి నోట్ల పోయ్యాంగ రెండు రోజులు కడతాండి వినడికి ఆనాడు ఆ తల్లికి నరాలు పుట్టి నరాల మీద రక్తం రక్తం మీద మాంసం పుట్టి ఆ కళ్ళు పొలపరిచి మెల్లిగా ఆ పిల్లగాళ్ళ చూసింది చుట్టూ కామడి వేసుకున్నాడు కళ్ళ ముద్ర కనిపించింది తన బలగం బిడ్డ మీరు ఎవరంటే అవ్వా నీ ఎడుగుడు కొడుకులు అంటదన్నమాట మీ ఎడుగుడు కొడుకులు ఇలాకోటి రాజులం అబ్బాయో నీ బిడ్డను వస్తే మానికి వెళ్ళదేవే అయ్యా నీ కొడుకులే కన్నానా బిడ్డ నేను బిడ్డను కన్నానా ఆనాడు పిల్లలు వినడికి కన్న తల్లి సాతి కద్దుకొని నేను ఇప్పుడు చచ్చినా మంచిది అంటే అప్పుడు ఆ భర్త భూపాలు చచ్చి బామ నువ్వెందుకు చచ్చిపోతావే బామ నీకు భూమి మీద అన్నం బాకి ఉన్నది ఆనాడు వీళ్ళ మాటలు పట్టుకొని నేను అనరాని మాట్లాడిన బామ నువ్వు బాధపడకని అగు ఆనాడు భార్యను వీరనికి తీరి చెప్పి బిడ్డ ఇక్కడ మీ అవన్ చూసుకోమన్నాడు ఆ రాదు భూపన్న అగో ఇక్కడ రా ఇద్దరు ముండలు వాళ్ళ వెడికి వస్తా ఉన్నాడు అదో చీక తర్ర వేసి నువ్వు బుడ్డ కప్పుడు వాసినట్టు వాసినరు మీరు ఇట్లా చేయొచ్చు అన్నమారు ఆ పొల్లను అక్కమని అట్లా చేయొచ్చు ఇక అక్కమని చేసిన అంటే ఇక ఇద్దాం అనుకున్నాం ఏమనుకున్నారు ఇక ఒకవేళ అది మా అన్నక కొట్టు చేస్తున్నాం దాని వీకెందు పోతాను చెప్పిన తల్లి విత్తి పిల్లలే అదే లంగ దొంగ దొంగ అటు ఇద్దరం కలిసి అనుకున్నాం కదా దానికి ఒకవేళ కొడుకులు పుడితే రాజ్యం చేద్దాం అంటే దానికి అవుతుంది దాని భర్త దానికి భర్త అవుతాడు దాని రాజ్యం అవుతుంది ఇక మళ్ళీ మన భర్త శివుడు మన వయసు దగ్గర మన భర్త మనం ఒక రాడని కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన పోరాణ పాదం అనుకున్నాం మతసాన్ని కట్టుకున్నాం అన్ని చేసినాం పాడి చేసినాం అంత పోరాణ బతికింది ఇప్పుడు నీకు అక్కడ కాలేదు అక్కడికి వచ్చింది బాబులే బాయి కానీ ఇయ్యారా ముండలారా మీరు సొంటోళ్ళు ఉంటే వెనక ఎంత రాజవాగం చేస్తారు ఎంత చేయవాగం చేస్తారు మంచి మంచి ముగ్గులు బాట పట్టి పోతారు బట్ట కాచి మీది బదనమైన పాలు చేస్తారు ఏక పది మంది ముందు మళ్ళీ ఎత్తేసుకుంటారు ఏమిటే ముండలారా ఇట్లయితే పని కాదు అనుకోని ఇల్లు ముచ్చేది కాదు ఇక వీళ్ళ పాలన ఇట్లనే వెనక ఈ సొంటలు చూస్తాము పళ్ళు కూర్చేస్తారు అని పాడు ఆయన మొగడు పండు అన్నప్పుడు అయితే ఎందుకు వాళ్ళు వాడాలి ఎందుకు వాళ్ళు వాడాలి ఎరికేనా ఎరికే ఎందుకే నీ పాలన ఇస్తాడు పండు మాట నేనెంతో పాలంది తావు వందరం పండుగుంటుందా ఉండదు కూరలు పడితే ఎంతమంది పడతారా ఐదుగురు ఐదుగురు పడితే ఇద్దరు మగారు పడతా ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా అంతమంది మనిషి కాసే పడతారు మా ఇద్దరు గంటకు గొప్ప ముగ్గురు ఐదుగురు ఐదుగురు అయితే సచ్చిలో కాకుండా పక్కన వేసుకొని చెప్తావా కర్గం చేద్దామంటే అడు అగో అప్పుడు చూడు ఇద్దరు పాలు తీసినప్పుడు ఆ నాడు ఎంతైనా గాని అగో ఆ భూపాల మారదు కొడుకులు అలా ఇవాళ వినడికి నీ కాడికి దగ్గర గుడిదూర కమ్మరి ఎంతైనా పలపల పలరాయి తప్పింది కాటి నేతలకు చూపు తప్పి కలవరాదు తప్పింది కొడుకులని ఇంకా నాకు రాజ్యమా అగో అనుకోని ఆ భూపాల మారాదు ఏడుగురు కొడుకులకు ఇక్కడ
అక్కడ కాదు ఏలంబి రఘురాములు ఏలంబి మహారాజు అగో ఆ కన్న తల్లి గ్రహణి ఏడుగురు బిడ్డలు కన్నది అయ్యో ఆనాడు ఏం పెరగని పుత్ర సంతానం పూజ బలము ఏ ఆడవాళ్ళకి పుణ్య కొద్ది పుడి దొరుకుతో ధర్మ కొద్ది పిల్లగాళ్ళు కలుగుతారు అగో ఆ ఏడుగురు పిల్లగాన్న తీసుకొచ్చి ఈ నష్టమానికి వెళ్ళేవికేమో బాలచంద్ర మహారాజు ఈ ఏడుగురు అన్నదమ్ములకు అగో ఏడమ్మి నగరంలో ఏడుగురు పిల్లగాన్న తీసుకొచ్చి వరుసగా 8 మంది ముచ్చాల పందిళ్ళు వేసి మూల మూలాల కోలు ముచ్చాల చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.